అమ్మకాలి ఏ కడుపోకాలు వస్తే విరటానికి అది చండాలంగా ఉంటుంది. కావేరి, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నోర్ ముస్కల్ లోపలికి పో. పోను. ఏం చేస్తావు? చంప పగలగొడతాను. కావేరి, ఇన్నాళ్ళు ఈ అత్తలో మంచితనాన్ని మాత్రమే చూసావు. నన్ను రెచ్చగొడితే నాలో భద్రకాళిని చూస్తావు. పో, లోపలికి పో. నన్ను నన్ను చెంప పగలగొడతానంటావు కదూ, మావే రాని అప్పుడు చెప్తా నీ సంగతి. I'm really sorry, Jaya. కావేరి మాటల్లో మాత్రం తప్పే ఉంది. లోకంలో అందరూ ఎలా ఆలోచిస్తారో తను అలాగే ఆలోచిస్తుంది. అయినా నేను సిగ్గు లేకుండా ఇలా బయటికి రాకూడదు. అందుకే నేను వద్దంటున్నా. నువ్వే బలవంతంగా. జయ ప్లీజ్, జరిగింది చాలు, నేను వెళ్ళిపోతాను. నా మాట వించాయా? ప్లీజ్, నీకు చేతులెత్తి దండం పెడతాను. నన్ను వెళ్ళని. నాలాంటి దౌర్భాగ్యురాలకి నలుగురిలోకి వచ్చే అదృష్టం లేదు. లేనే లేదు. ఇక నా బ్రతకంతా నాలుగు గోడల మధ్య చీకట్లోనే చీకట్లోనే. అరే మమ్మీని చూస్తావా? నువ్వు అల్లరి చేసావంటే అమ్మా బంగారు తల్లి, రతనాల తల్లి, ముత్యాల తల్లి ఎవరమ్మా? మా ఇంటికి రావడానికి ఇన్నాళ్ళకి తీరిక దొరికిందన్నమాట. లేదమ్మా, ఎప్పటికప్పుడు వద్దామనుకుంటూనే ఉన్నాను. కానీ మీ బంగారితో కుదరడమే లేదు, అంతేనా? అవునమ్మా. ఇవాళ మీకు వన్ మినిట్ రుకమ్మా. ఆడిటర్ గారు చెప్పండి. రెడ్డి రెడ్డి, అదిగోరా, చూడు 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 చూడు. పాపని ఒకసారి ఎత్తుకోనా? ఎత్తుకోనా? బిడ్డ ప్రాణం కాపాడు దానిది. ఎత్తుకుంటాను అని అధికారంతో అడగాలమ్మా. ఎత్తుకో. మా బంగారం, నువ్వు బంగారు తల్లివైతే మా ఇంట్లోనూ బంగారం ఉంది. ఆ ఫోటోయే మీ అమ్మకు చూపించడానికి వచ్చాను తల్లి. ఇదిగో ఇదిగో బంగారి, ఇదిగో చూడమ్మా, చూడు చూడు తల్లి. మా మా బంగారు బాగుందా? నేను బాగున్నానా చెప్పమ్మా. బంగారు తల్లి, బుజ్జి తల్లి, మా బంగారు తల్లి, బుజ్జి తల్లి, చూడు తల్లి. పెట్టిక చూడికే తొడ కాఫీ పివో. అయ్యయ్యో అయ్యయ్యో. ఓకే, అలాగే. అయ్యయ్యో, ఏమైంది రుక్కమ్మా? ఏం చెప్పనమ్మా, మీకు చూపిద్దామని మా బంగారు ఫోటో తీసుకొచ్చా. ఈ బంగారు తల్లి ఏమో ఫోటో మీద కాఫీ పోసేసింది. తప్పు కదూ? పాపనేమనబాకండమ్మా, తప్పంతా నాదే. కంగారులో కాఫీ మొత్తం ఫోటో మీద వంపేశాను. ఏది నీ బంగారు ఫోటో? ఇదిగోనమ్మా, మధ్యలో ఉందే అదే నా బంగారు. నవ్వుతారేంటమ్మా? నవ్వకేం చేయను, మధ్యలో ఉన్నది నీ బంగారి. అవునమ్మా, ఇటు పక్క నేను, అటు పక్క మా పద్మ, మధ్యలో మా బంగారి. మధ్యలో బంగారి, ఇదేనా?
బుర్ర తక్కువ దాన్ని గట్టిగా రుద్దేశాను. బంగారు ఫోటో మీకు చూపిద్దామని వస్తే ఏం పర్వాలేదు, నీ బంగారి ఎంత బాగుంటుందో నీ మాటల్ని బట్టే తెలుస్తుంది. అవునమ్మా, మా బంగారి చక్కని చుక్కలా ఉంటుంది. దానికి మంచి చీర కడితే సినిమా హీరోయిన్లా ఉంటుందని మా పక్కింటి పద్మ అంటది. కానీ ఏం చేయగలను, నా సంపాదనతో దాని ఖరీదైన చీరలు ఎక్కడ కొనగలను. అందుకే మీ పాత చీర ఏదైనా ఇస్తే. ఉండు, ఇప్పుడే వస్తాను. పాత చీర కాదు, మెక కొనుక్కున్న కొత్త చీరలు బీరువాలో చాలానే ఉన్నాయి. ఓ మంచి చీర సెలెక్ట్ చేసి తీసుకురా. అలాగేనండి. ఏం రుకమ్మా, ఎవరిదా ఫోటో? ఇది ఇది మా బంగారు ఫోటో. కాఫీ పడితే ఇది చూడండి. నీ బంగారి నిజంగానే బంగారంలా ఉంది. ఊరుకోండి అయ్య గారు. ఏంటి కాఫీ ఓంపేసి ఏమి తెలియనట్టు చిలకలా నవ్వుతున్నావు? రుకమ్మా ఇదిగో నేను ఇచ్చానని చెప్పి నీ బంగారిని కట్టుకోమను, సరేనా? అట్టాగేనమ్మా, సీతారాముల్లో ఉన్నారు, కలకాలం చల్లగా ఉండాలమ్మా. వస్తా బాబు. మంచిది, వస్తానమ్మా. సంధ్యా, ఏమైంది? అబ్బే ఏం లేదు. లేదు, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. అరే ఏం జరగలేదని చెప్తున్నాను కదా. కావేరేది? కావేరి, కావేరి, ఏమైంది కావేరి? ఏమైందా? ఆవిడ గారు నన్ను నోర్మి అంది. నోరు మూసుకోకపోతే చెంప పగల కొడతాను అంది. మీరెప్పుడు వస్తారా అని ఏడుస్తూ పడున్నాను. వచ్చారుగా, వెళ్ళండి. వెళ్ళి నా పెళ్ళాన్ని అంత మాట అనటానికి నీకేం అధికారం ఉంది అని ఆవిడ గారిని నిలదీయండి. నువ్వేం చేశావు? అడిగేది నిన్నే, నువ్వేం చేశావు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. నిజం చెప్పు. అయ్యో రాత, ఆవిడ గారిని నిలదీయమంటే నన్ను నిలదీస్తారేంటి? కావేరి, నిష్కారణంగా ఎవరిని పల్లెత్తు మాట అంది సంధ్య, అర్థమైందా? సర్లే, జరిగిందేదో నేను మెల్లిగా కనుక్కుంటాను, భోంచేద్దాం పద. నేను రాను. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్తే గాని నేను ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. కావేరి మెల్లిగా మాట్లాడు, కింద వాళ్ళకి వినిపిస్తుంది. వినిపిస్తే నాకేమైనా భయమా? నేనెవ్వరికి భయపడను. నన్నెవరన్నా ఒక మాట అన్నా కూడా భరించను, సహించను. మర్యాదగా చెప్తున్నాను, కిందకి రా. నేను రాను. నీ కర్మ. సంధ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? జరిగిన దారుణంతో లోపలే కుమిలిపోతూ ఏడుస్తున్న ఛాయని కొంచెం మార్పుగా ఉంటుంది కదా అని మన ఇంటికి తీసుకొస్తే మీ మేనకోడలు దాన్ని ఎంత లేస్ మాటలందో తెలుసా? నీ మీద అఘాయిత్యం ఎలా జరిగింది? అప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇంత జరిగాక కూడా నువ్వు అప్పుడే రోడ్డు మీదకి ఎలా వచ్చావు? హాస్పిటల్కి వెళ్ళి లేడీ డాక్టర్కి చూపించుకున్నావా? జరిగిన మానభంగం వల్ల నీకే కడుపోగానే వస్తే అంటూ ఇంటికొచ్చిన ఛాయ చేత కన్నీళ్లు పెట్టించింది, బోర్న ఏడుస్తూ వెళ్ళిపోయేలా చేసింది. అందుకే అందుకే నువ్వు దాన్ని నోరు మూసుకో, లేకపోతే చంప పగల కొడతా అన్నావు, అంతేనా? మరి ఏం చేయను? ఇంటికొచ్చిన నా ఫ్రెండ్ని అవమానిస్తుంటే ఎలా భరించను? తప్పని చెప్తున్నా వినకుండా మొండిగా వాదిస్తుంటే
ఇంకేం చేయను. కావేరి, సంధ్య చెప్పేది నిజమేనా? అడిగేది నిన్నే, సంధ్య చెప్పేది నిజమేనా? మోహన్, ఆనంద్ ప్లీజ్, నువ్వు కలగి చేసుకోవద్దు. చెప్పు, చాయ్ గురించి నువ్వు డట్టిగా మాట్లాడవలేదా? నేనేం డట్టిగా మాట్లాడలేదు. లేడీ డాక్టర్ కి చూపించుకున్నారా అని అడిగానంతే. ఆ మాత్రానికి ఆవిడ గారి శోకాలు, ఏవిడ గారి అరుపులు. చంప పగలు కొడుతుందట, పగలు కొడుతుంది. షట్ అప్. మోహన్, ఏం నువ్వు చేసిన పని? అదేదో చిన్నపిల్ల, తను తొందరపడిందని నువ్వు కూడా? ఆనంద్, చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలా ఉండాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. తప్పెవరిదో నాకు తెలుసు. దయచేసి నువ్వు కావేరికి సపోర్ట్ చేయకు. ఏంటి సంధ్య, ఏంటి ఇదంతా? వాళ్ళ పెళ్ళి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే అప్పుడే. చచ్చా, లంచ్ కని ఇంటికి వస్తే అందరూ కలిసి బాగా పెట్టారు భోజనం. మీ ఇద్దరికి పెళ్లి చేయనా? మరి నువ్వు దీన్ని గట్టిగా కొట్టు, అప్పుడు నువ్వు కూడా దీన్ని కొట్టేయి. బంగారి, చూడు నీకోసం ఏం తెచ్చాను. హాయ్ చీరా, నాకేనా? నీకే, కట్టుకో. సీతారాములు లాంటి ఆ డాక్టర్ దంపతులు ఇచ్చారు. ఏ డాక్టర్ దంపతులు? నీకు చెప్పిన అర్థం కాదు గాని చీర బాగుందా? ఓ, అయితే కట్టుకోనరా. కట్టుకుంటా కట్టుకుంటా, కొత్త చీర కట్టుకుంటా. ఎందుకు రుక్కమ్మా నవ్వుతున్నావు? ఏం లేదులే. మరి ఎందుకు నవ్వుతున్నావు? చీర బాగా కట్టుకోలేదా? ఎలా కట్టుకున్నా నువ్వు బంగారంలా ఉంటావు. నిజం చెప్పు, ఈ చీరలో నేను బంగారంలా ఉన్నానా? మేలిం బంగారంలా ఉన్నావు. హాయ్ మేలిన్ బంగారం, మేలిన్ బంగారం, మేలిన్ బంగారం, మేలిన్ బంగారం, మేలిన్ బంగారం. బంగారి, నీకోసం అడగగానే ఇంత మంచి చీర ఇచ్చారే, ఆ డాక్టర్ బాబు దంపతుల దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామా? ఓ వస్తా వస్తా, నాకు ఇంకా చేరుస్తారా? నీలాడి దాన్ని చూడాలే గాని, మంచి మనసున్న వాళ్ళు ఏమడిగినా ఇస్తారమ్మా. అయితే తప్పకుండా వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? అట్లాగే, వీరు చూసుకొని నేనే తీసుకెళ్తాను. ఇప్పుడే వెళ్దాం, వాళ్ళకి నా చీర చూపించద్దాం. ఈసారి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకుని చూద్దూ గాని, సరేనా? ఆడు. ఓహ్ నా చీరంట, ఆహ్ నా చీరంట, చీరలో నేనంట డామ్ 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 డామ్, ఆహ్ నా చీరంట. చూడు చాయా, ఏదో తప్పు చేసిందల్లా ఎందుకలా తలదించుకుంటా? జరిగింది మర్చిపోవాలనే నేను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చాను. మనం ఏ తప్పు చేయనప్పుడు తలదించుకొని అవసరం లేదు. ప్లీజ్ వెళ్ళిపోదామండి, నా వల్ల కాదు. సరే, ఏదన్నా ఆటో వస్తుందేమో చూస్తాను. వదిన, మొన్న అమ్మాయిని టీవీలో చూసినట్టుంది కదూ? అవును. ఏమ్మా, నువ్వు చాయవు కదూ? ఇతనెవరు, మీ ఆయన?
చూడబోతే మంచాయనలాగే ఉన్నాడే. మంచోడు కాకపోతే నలుగురి చేతిలో నలిగిన పెళ్ళాన్ని వెంటేసుకుని రోడ్డు మీదకి ఎలా వస్తాడు చెప్పు. చూడమ్మాయి, నిన్ను టీవీలో చూసిన క్షణం నుంచి నా మనసు మనసులో లేదనుకో. ఆడదానికి ఆ భగవంతుడు భూదేవంతో ఓర్పునిచ్చాడు కాబట్టి అంత దారుణం జరిగినా ఓర్చుకొని మళ్ళీ నువ్వు మామూలు మనిషి కాగలిగావు. చెప్పద్దు, నీ ప్లేస్లో గనక నేనే ఉండుంటే తెల్లారేసరికి ఊరేసుకుని చచ్చిపోయేదాన్ని. మొత్తానికి నువ్వు ధైర్యం గల పిల్లవే. చూడండి, పరామర్శించిన చాలు, మీ దారిని మీరు వెళ్ళండి. వెళ్తానులే బాబు, వెళ్ళకపోతే మీ వెనకాలే వస్తామనుకుంటావా? చూసావు వదనా, ఇది గాడికి పెళ్ళం అంటే పెళ్ళంలా ఉంది. మరే పెళ్ళం పరాయి మగాడితో మాట్లాడితేనే అనుమానంతో పీకు తినే మొగుళ్ళున్న ఈ రోజుల్లో నలుగురు రాక్షసులు రేప్ చేసినా పెళ్ళాన్ని ఇంకా ఏలుకుంటున్నాడంటే చెప్పుకోదగ్గ విషయమే. కాదు మరి, చీమలు పట్టిందని పెళ్ళం పారేసుకుంటావా? కాకి రెట్టేస్తాని మొహం కాల్చుకుంటావా? శుభ్రంగా తలంటి స్నానం చేస్తే అన్నిటినీ మర్చిపోవచ్చు. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బాగుందయ్యా, అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వింది అన్నట్టుంది నీ వరుస. అయినా మనకెందుకులే వదనా, పోదాం పదా. కందకు లేని దొరద కత్తిపీటకి ఎందుకన్నట్టు కట్టుకున్నోనికే లేని బాధ ఊళ్ళో వాళ్ళం, మనకెందుకు కదా. Goes to Bhavani Enterprises. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. పరమ పవిత్రమైన ఆ దేవి సాక్షిగా చెప్తున్నాను, రమ్య నా భార్య, నా భార్య. ఈ మంజు ఎండి సీట్ లో కూర్చోవడం కూడా జరగదు. రమ్య, ఆ సీట్ లోంచి నిన్ను కదిలించే అధికారం హక్కు ఎవ్వరికి లేదు. ఎవ్వరికి? వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో, కూర్చో. నా రాధ ముందు నీలాంటి వాళ్ళది రావణాసురుడు లెవెల్ కాదు కదా, కనీసం గేట్ కీపర్ లంకిణి లెవెల్ కూడా కాదు.
రాధా, నిన్ను ఎంత అణగదొక్కేయాలనుకున్నా రెట్టించిన వేగంతో నా కళ్ళ ముందే గెలుపు సాధిస్తున్నావు. ఆనందంగా గడుపుతున్నావు. వీల్లేదు వీల్లేదు, ఐ కాంట్ బేర్ దిస్. భర్తతో పాపతో నువ్వు హ్యాపీగా ఉండటానికి వీల్లేదు వీల్లేదు. బ్రతకనివ్వను, నిన్ను సంతోషంగా బ్రతకనివ్వను. ఐ విల్ నాట్. కాఫీ పెడితే ఆవిళ్ళ పెట్టాలి, గుత్తుంకాయ కూర చేస్తే ఆవిళ్ళ చెయ్యాలి, బిర్యానీ వండితే ఆవిళ్ళ వండి పెట్టాలి. కర్మ ప్రతిదానికి దిక్కుమల్లి పోల్చడం ఒకటి.